విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం మూడవ దశ కరోనాను ఎదుర్కొనేందుకు ఆశా వర్కర్లు సిద్ధంగా ఉండాలని గిరిజనులకు అవగాహన కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి కోరారు. అలాగే సిపిఎఫ్ సంస్థ ద్వారా మండలంలోని మినుములూరు పిహెచ్సిలో ఆశా కార్యకర్తలకు కోవిడ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకు సేవలు అందించడానికి వస్తున్న స్వచ్ఛంద సంస్థలకు స్వాగతిస్తున్నామని గిరిజనులు వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫ్రంట్లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు థర్డ్ వేవ్ వస్తుంది, దాని తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు మన ప్రాణాలు మనం కాపాడుకోగలిగితే మీరందరూ కూడా ఇతర ప్రాణాలని కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా శానిటైజర్స్ కావచ్చు, అదేవిధంగా థెర్మో స్కానర్ కావచ్చు అండ్ ఆక్సిమీటర్స్ కావచ్చు, గ్లౌజులు, ఇలా అన్ని రకాల ప్రొడక్ట్స్తో దాదాపుగా ఒక్కొక్కటి కూడా 5000 సుమారుగా ఉండే కిట్స్ని మీ అందరికి కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టినందుకు ముందుగా నా తరఫున, గిరిజన ప్రాంత ప్రజలందరి తరఫున సిపిఎఫ్ వాళ్ళందరికీ కూడా డాక్టర్ సూర్యకుమారి గారికి ఈ సందర్భంగా నా తరఫున ధన్యవాదాలు. అండ్ ఆ టీం మెంబర్స్ అందరికి కూడా మీ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ, అండ్ ఈ కార్యక్రమానికి నాతో పాటు వేదిక మీద ఆసీనులైనటువంటి ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ నరసింహరావు గారికి, స్థానిక సర్పంచ్ గారు చిట్టమ్మ గారికి, అండ్ అదేవిధంగా పిహెచ్సి డాక్టర్ సౌమ్య గారికి, ఎక్స్ఎంపీపి మంగళందొర గారికి, కుజ్జలి సర్పంచ్ గారు చిట్టిబాబు గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు మాజీ సర్పంచ్ కన్నపాత్రి గారికి, అండ్ మాజీ మన ప్రజెంట్ మండల మహిళా ఉపాధ్యక్షురాలు గంగతల్లి గారికి, అండ్ అదేవిధంగా డిగందూరు సర్పంచ్ గారు, కించూరు సర్పంచ్ గారికి, డోక్లూరు సర్పంచ్ గారికి, అండ్ కుజ్జలి ఎంపీటీసీ గారికి, సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి ఆశా కార్యకర్తలకు, మెడికల్ సిబ్బంది వారికి అండ్ పాత్రికే మిత్రులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పర్వాలేదు, ఏదో ప్రికాషన్ తీసుకుంటే బాగుంటాంలే అనే పరిస్థితి కూడా లేదు. ఎవరు ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు అంటుకుంటుందో తెలియదు. ఎందుకంటే ఏదైనా శత్రువు మనకు కనిపిస్తే మనం దాడి చేయగలం. ఇది కనిపించదు, చెయ్యికి దొరకదు, కంటికి దొరకదు. అలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఇంక్లూడింగ్ డాక్టర్ మెడికల్ సిబ్బంది అందరూ దేవుడు కూడా మీకు కలగా చూడాలి. మీ కష్టానికి నేను ఒక డాక్టర్గా నేను కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. నేను డెలివరీ అవ్వాలంటే కేసెస్ అన్ని ఎంతో కష్టపడి కిందకెళ్తే ఎవరు ఏ డాక్టర్ కూడా చూసే పరిస్థితి లేదు. అప్పట్లో ఒక్కొక్క ఆపరేషన్కి కిందన 150,000 రూపాయలు తీసుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక గైనకాలజిస్ట్ ఉండి మీరందరూ కష్టపడుతుంటే నేను ఇలా కూర్చుంటే ఎట్లా? అందుకనే నేను కూడా నా ప్రయత్నంగా మరి విశా మన జిల్లా ఆసుపత్రిలో మొట్టమొదటి ఆపరేషన్ స్టార్ట్ చేశాను, సిజేరియన్ చేశాను. ఆ తర్వాత 16 ఆపరేషన్లు చేశాం, అందరికీ ఫ్రీగా చేశాం. ఇంతలో మత్తు డాక్టర్ వెళ్ళిపోవడంతో మళ్ళీ ఆగిపోయింది. త్వరలోనే మళ్ళీ కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం మీ గ్రామాల్లోకి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి మేమే చేస్తామని ఊరక రంకెలేస్తున్నారు. అలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలని మీకు చెప్తున్నాం. ఎందుకంటే నిజంగా కష్టపడేది మనమే. ఇంకో విషయం కూడా చెప్తున్నాను తల్లి, ఆ 16 ఆపరేషన్లు చేసిన టైంలోనే నాకు కరోనా వచ్చేసింది. ఆ కరోనా అలా చేసానమ్మా, నిజంగా మీకు మరోసారి హెడ్స్ అప్ చేస్తున్నాను. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మన గిరిజనుల్ని చట్టాలని కాపాడుతున్నాం అనుకోండి అని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఈ మధ్య విలేజెస్కి వెళ్తున్నారు. ఎందుకంటే మీ విలేజ్లో తిరుగుతుంటారు కాబట్టి. ఈరోజు మన ఆరోగ్యపరంగా గిరిజన ప్రాంతాన్ని 1 ప్లేస్కి తీసుకెళ్లాలని ఒకవైపు నేను, ఇంకోవైపు మన శాసనసభ్యురాలు ఎంత కష్టపడుతున్నారు.